నార్మల్ గా ఎలక్షన్ రిజల్ట్ ని ప్రభావితం చేసేదంతా ఈ ఓటర్లే బయట ర్యాలీలలో అక్కడిక్కడ తిరిగే వాళ్ళకంటే ఎక్కువ కూడా ఈ వ్యవసాయం పనులలో నిమగ్నమైనా కూడా వాళ్ళు తప్పకుండా ఓటు హక్కు వినియోగించుకునేదే వీళ్ళు మరి ఎలక్షన్స్ వచ్చినాయంటే ఖచ్చితంగా ఓటు వేయాలనే ఒక కమిట్మెంట్ తోటి ఉంటారు మరి వీళ్ళ ఓట్లు ఏ మేర ప్రభావితం చేస్తాయి వీళ్ళు ఎవరికి ఓట్లు వేద్దామనే ఉద్దేశంతో ఉన్నారు కూడా కనుక్కునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి కదా ఓట్లు ఎవరికి వేద్దాం అనుకుంటారు కార్ గుర్తుకేనా ఎందుకు కార్ గుర్తుకి ఇన్ పెన్షన్ ఇస్తారా ఇంకా అంటే నాకు ఇచ్చింది చెప్తున్నా నీకు ఇచ్చింది అంటే కార్ గుర్తుకి ఓడేస్తా అంటారు వేరే ఎవరికి ఇయ్యారు ఇక వ్యవసాయం పని గుర్చే మంచిగా వేసినావు బావి కానీ మొత్తం వ్యవసాయ పనులకు అన్ని संक्षेम पत्र बंधु रही मिशन बागी मिशन काकती आसरा पिंशन कुटे संक्षेम पथका प्रति कुटुंब ఇద్దరు నుంచి ముగ్గురు లబ్ధి పొందిన కుటుంబం అనేది ఏ ఒక్క కుటుంబంలో తెలంగాణ ప్రాంతంలో అంటే మిగతా ప్రధాన పార్టీలు చేస్తున్న ఆరోపణ ఏంటంటే వీళ్ళు కేవలం సంక్షేమ పథకాలు పేరు చెప్పుకొని ఓట్లాడుకుంటున్నారు అభివృద్ధి ఏం లేదు ఇక్కడ కుంటుపడిపోయింది అని అంటున్నారు అభివృద్ధి అనేది కళ్ళ కనబడుతుంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి లేనటువంటి ఇలా తెలంగాణ 4 సంవత్సరాలు ఎంత అభివృద్ధి ఉందో తరచు కనబడుతున్నది అది కళ్ళు లేని కబుద్ధులుగా మాట్లాడితే మాత్రం జనాలు నమ్మే పరిస్థితి లేరు మీరు ఎన్ని కాకమ్మ కథ అని చెప్పినా మీ డిపాజిట్ దక్కించుకోనికి మీరు కార్యకర్త వైపు ఉన్నారు ఖచ్చితంగా హరీష్ రావు అనుకున్నటువంటి లక్ష్యము లక్ష ఓట్ల మెజార్టీతో రేపు చేయడానికి ఖాయమవుతుంది 100% గెలుపు ఎప్పుడూ గెలిచిపోయినాము కాకపోతే మెజార్టీ కోసము లక్షం ఓట్ల మెజార్టీ కోసము మా ప్రయత్నం తప్ప మీరు డిపాజిట్ కోసం ఎంత ప్రయత్నం చేస్తారో మేము లక్ష ఓట్ల మెజార్టీ కోసం మేము ప్రయత్నం చేస్తాము మిగతా పార్టీలు బీజేపీ కాంగ్రెస్ పార్టీలు ఆల్రెడీ డిపాజిట్లు గల్లత్ అయితే ఇక టీఆర్ఎస్ పార్టీ గెలిచిందని వాళ్ళకి తెలిసిపోయింది వాళ్ళు భయంతో కొన్ని ఈ టీఆర్ఎస్ పార్టీ నాయకులపైన కౌన్సిలర్లపైన కొన్ని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు ఖబర్దారు ఇటువంటి ప్రచారాలు చేయొద్దు మాకు మా ధర్మాజిపేటలో వార్డుల్లో ప్రజలకు ఇంటింటి ప్రచారంలో వెళ్తే మేము వాళ్ళ వారితోటి అడగకముందుకే ఓటు ఎవరికి వేస్తారని అడగకముందుకే వారే ముందుగా మా బయటికి వచ్చి మాకు మీరేం చెప్పని అవసరం లేదు మాకు టీఆర్ఎస్ ప్రభుత్వం చాలా మేలు చేసింది మా కేసీఆర్ గారికి ఆయన చేసిన పథకాలు మాకు మంచిగా అనిపిస్తాయి మళ్ళీ మేము టీఆర్ఎస్ పార్టీకి ఓటేసి సుజాత గారిని గెలిపించుకుంటాం మళ్ళీ అభివృద్ధి పథంలో ఉంటామని చెప్పడం జరుగుతుంది